దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. దిన ధ్యాన నిమిత్తము మత్తయి సువార్త 12:38 చదువుకుందాం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వల్ల ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనేను. ఇక్కడ శాస్త్రులలోను పరిసయ్యులను కొందరు, బోధకుడా, నీ వల్ల ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆ దినములలో ప్రభువైన శరీరధారిగా ఉన్నప్పుడు దినములలో కూడా చాలామంది శాస్త్రులు పరిశీలించి ఒక సూచక్రియ కోరాలి, లేకపోతే ఒక అద్భుతం జరగాలని దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా, దేవుణ్ణి అడిగినట్లుగా మనం వాక్యంలో మనం మాట్లాడతాం. ఈ రోజుల్లో కూడా చాలామంది అడుగుతారు, మీ చర్చకు వస్తే ఆశ ఆ జబ్బు తగ్గిపోద్దా, ఈ దయ్యం పోద్దా, లేకపోతే నా యొక్క పేదరికం పోద్దా, లేకపోతే ఈ అద్భుతం జరుగుద్దా, లేకపోతే ఏదైనా జరుగుద్దని ఈ రోజుల్లో చాలామంది చర్చికి రమ్మని అడిగితే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, నీ చర్చకు వస్తే మాకు వచ్చే లాభం ఏంటి, లేకపోతే ఏమో మా సూచక్రియ జరుగుద్దని అంటారు. దేవుడు పాపిని గురించి, పాపాన్ని గురించి, పాపము నుంచి విడిపట్టి మనిషి ఒకడు బాగుపడాలనే ఉద్దేశంతో, ఆత్మకు రక్షణ కలగాలి, ఆత్మ బాగుపడాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ శారీరక క్రియల కన్నా కూడా ఆత్మీయ క్రియలకే దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కనుక ఒకడు మారు మనసు పొంది దేవుని దగ్గరకు రావాలని కోరుకున్నాడు, కానీ వాడు స్వస్థత పొంది వెళ్ళిపోవాలని దేవుడు కోరుకోలేదు. ఇక్కడ శాస్త్రులు పరిశీలు శరీర సంబంధులు కనుక వాళ్ళు ఏమని అడుగుతున్నాడు, ఒక సూచక్రియ చెప్పమని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు, వ్యభిచారులని చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుతున్నారు, ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియే, కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అని చెప్తున్నాడు. చూడండి, ఈ శాస్త్ర పరిశీలిని దేవుడు వ్యభిచారమైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నాను, వాళ్ళకి సూచక్రియ కావాలి, చూస్తారు వెళ్ళిపోతారు అంటే నేత్రాశగా నేత్రానందం కావాలి వారికి, జరిగి చూసి ఆహా ఈ గొప్ప జరిగిందని చూసుకుని వెళ్ళిపోతారు. ఆ వాళ్ళు ఏంటంటే జరిగింది తాత్కాలికంగా వాళ్ళు ఆ విధంగా జస్ట్ మేలు పొందినట్లుగా ఉంటారు, కానీ తర్వాత వాళ్ళు మర్చిపోతారు. దీనే యాక్చువల్గా ఒక భక్తుడు ఒక మీటింగ్లో నేను చెప్తాను విన్నాను, ఏమని చెప్పాడంటే, కొంతమంది మీటింగ్కి వస్తారు, వాక్యం వింటారు, చాలా సంతోషిస్తారు, అసలు ఆ దేవుని కోసం ఏదైనా చేస్తానికి సిద్ధపడతారు, కానీ రెండో రోజు వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్కి వెళ్ళిపోయి తెల్లారి లేచిన తర్వాత మామూలుగా ఉంటారు. అంటే వాళ్ళు ఏమని చెప్పాడంటే, ఆయన ఆ చెప్పినటువంటి భక్తుడు ఫుట్బాల్ భక్తుడు అన్నారు. అంటే ఫుట్బాల్లో గాలి ఉన్నంతసేపు బాగా ఎగురుద్ది, గాలిపోయిందంటే అది ఎందుకు పనికి రాకుండా మూల కూర్చుండదని ఆయన చెప్పగా నేను విన్నాను. ప్రేరు ఇక్కడ శాస్త్రులు పరిచయలు కూడా ఏమడుగుతున్నారు, శాస్త్రులను పరిచయం కొందరు, బోధ కూడా నీ వలన ఒక సూచక్రియ, అంటే దేవుణ్ణి వీళ్ళు ఒక సూచక్రియలు చేసే మనిషిగా చూశారు, కానీ ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుగా చూడలేదు. దేవుడు దేవునితో ఆయన సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుతోనే మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆంతర్యమును, వారి హృదయంలో ఉన్నటువంటి జిజ్ఞాసను, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కోరికను దేవుడు గమనించగలడు. కనుక వీళ్ళు శరీర సంబంధమైన జరుగుతున్నారు, వీళ్ళు చెడ్డవాళ్ళని గ్రహించి దేవుడికి ఏమైనా మొహమాట ఉందా, ఎవరినైనా ఎదిరిస్తాడు, హే రోజును సైతం అన్న అక్కతో ఇలాగ చెప్పండి అని దేవుడు చెప్పాడు. దేవుడికి అందరికన్నా దేవుడు పైన ఉన్నవాడు కనుక, ఆయన సర్వశక్తి మంతుడు కనుక, ఆయన కొన్నిసార్లు దేవుని మాదిరిగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఏమని చెప్తున్నారు, వ్యభిచారాలని చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారని వాళ్ళు డైరెక్ట్గా ముఖం మీద అన్నాడు. వాళ్ళైతే ఇండైరెక్ట్గా సూచక్రియ అడిగారు, కానీ దేవుడు డైరెక్ట్గానే ముఖంగా అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ స్పీచే. దేవుడు కయ్యూరుతో చెప్తున్నాడు, సత్క్రియలు చేసిన ఏడాది నీకు ఎలా నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు అని చెప్తున్నాడు. దేవుడు పానీలు ఈడు కూడా కొంత ఏదో కానుక తీసుకొచ్చాడు, వీడేదో తీసుకుని వచ్చాడు కనుక వీడిని కూడా పోని అని అనుకోలేదు దేవుడు. ఎందుకనగా ఇనిషియల్గా కట్ చేస్తే తర్వాత సరిగుతాడనే ఉద్దేశంతో దేవుడు. ప్రేరా సంఘంలో కూడా పాస్టర్స్ గమని వారు ఎవరైనాను ఏదైనాను ముందు ఎక్కడ పురుగు ఉందో ఆ పురుగుని చంపేయాలి. ఒకసారి జోషన్న వాక్యం చెప్తూ ఏమన్నాడంటే, సాలీళ్ళలో ఉన్న బూజంతా తీస్తారు మనుషులు, కానీ సాలీళ్ళు మాత్రం చంపరు. అంటే పాపాన్ని చంపితే పాపం శాశ్వతంగా నివారణ అవుతుంది, కానీ ఆ పురుగును చంపితే బూజు రాదు. కానీ నువ్వు బూజు తీస్తూ ఉంటే రోజు బూజు వస్తూనే ఉండదు, ఆ పురుగు మాత్రం అలాగే ఉండదు అని చెప్పారు. అలాగే పాపం మాత్రం ఉంటే పాపం రోజు విస్తరిస్తుంది, కానీ ఆ శరీరము అలాగే ఉంటుంది. ప్రియ ఆలోచించండి, ఒక పాపి రక్షించబడటం అనేది దేవునికి కావాలి, కానీ ఆ శారీరక స్వస్థత కాదని దేవుడు చెప్తున్నాడు. ప్రియ ఆలోచించండి, ఇక్కడ దేవుడు శాస్త్రులు పరిశీలి సూచక్రియ అడిగాడు, కానీ దేవుడు మాత్రం వాళ్ళకి యోనాను గురించినటువంటి సూచక్రియ. కానీ సువార్తలో మనం గమనిస్తూ ఉంటే ఊస చేయగలవాడు సమాజ మందిరంలో దేవుడు చేయి సాపమన్నాడు, వాడు స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం. అలాగే బేతెస్త కొనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడిన వాడిని దేవుడిని పరిపెత్తుకుని నడవమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో అపోస్తులు దేవుని చేత అపోస్తులుగా పిలువబడిన పేతురు శృంగారమైన దేవాలయం దగ్గర ఉన్నప్పుడు, నేను వెండి బంగారం ఉన్న అయితే లేవు కానీ నజరేని యేసుక్రీస్తుని లేచి నడుము అన్నప్పుడు వాడు చీలమండల బలం పొంది వాడు స్వస్థత పొందినట్లుగా చూస్తాం. శాస్త్రులు పరిశీలన అనేకమైన స్వస్థతలు చూశారు. మరొక సూచక్రియ కావాలంట, ఎన్ని చేసినాను చాలామందికి తృప్తి ఉండదు. విశ్వాసంలో పిల్లలు చూడండి, పిల్లలు లేరంటే పిల్లలు ఇస్తారు, ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇస్తాడు దేవుడు.
అన్నీ ఇస్తాడు కానీ దేవుని మాత్రం విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరిగి వెళ్ళను. ప్రియులు ఆలోచించండి, బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు మన్నాతో పోషించి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నుండి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు కనాను చేర్చి కనానులో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టేసిన తర్వాత వాళ్ళు కనానులో స్థిరపడిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఇలాంటి స్థితిలో ఎవరైనా నువ్వు ఇంకా సూచక్రియలు కావాలి, దేవుని దగ్గర మహత్కార్యాలు జరగాలని ఆశిస్తున్నారు ఎవరైనా ఉంటే, నువ్వు శారీరక స్వస్థత కన్నా నీకు ఆత్మీయ స్వస్థత లోపించిందని దేవుడు చెప్తున్నాడు కనుక ఆత్మీయ స్వస్థత కోసం రా. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆత్మీయ స్వస్థత నీకు జరిగిందంటే శారీరక స్వస్థత ఆల్టోమేటిక్గా జరిగిపోద్ది కనుక నువ్వు వచ్చి వాక్యాన్ని విని, బాప్తి నువ్వు వాక్యాన్ని విని యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి నువ్వు ప్రభువు నామన బాప్తిస్మం తీసుకుని అపోస్తల కార్యము 2:42 వచనటువంటి 4 భాగాలు అనగా వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేదును ప్రార్థన చేయటను ఎడతెగ్గకు వింటురని ఉంది కదా. అలా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తుంటే నీ జీవితంలో ఖచ్చితంగా సూచక్రియలు అద్భుతాలు జరిగితే నిన్ను దేవుడు దర్శిస్తారు కనుక ఈ వాక్యం దేవుడు దీవించాలని, వినికిడిని దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.